మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి, తెల్లమారేటప్పటికీ కనీసం అది 200 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది, కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు. అంత అందుకే నడిచే దేవుడు అని పేర్గాంచారు. అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం. మౌనంలో ఉండాలి. అసలు తరించుట, ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది. మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి, వాక్కు దానికి భంగకరం. ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. భూపసభాంతరాల మన పుష్కళ వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియు యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. అదే పనిగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకొని బహు తక్కువ మాట్లాడాలి. పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి, మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి. గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, గురువుగారు మాట్లాడింది వినాలి. జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి. అందుకే వాక్కు అంటే స్వామి హనుమ. అంత హనుమ లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగి వస్తే అంగదుండి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తాడు.